ఊరి నాయన, నెల్లూరులో ఎండలేదా నాయన? మరి ఈ విధంగా ఉన్నాయా? మిడియాలంగా ఉన్నాయి. నేనైతే లంచ్ చేద్దామని చెప్పి మెట్టిన మధ్యాహ్నం అయితే బయలుదేరా బయటికి. ఎండ అయితే మాత్రం చంపాడు పారేస్తుంది. నేనైతే హర్నాథపురంలో ఉన్నాయి బిర్యానీ దర్బార్కి అయితే బిర్యానీ తిందామని చెప్పి వెళ్ళిపోయాను. ఈ బిర్యానీ దర్బార్ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే, మనం హర్నాథపురం రోడ్లో నుంచి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లే దారిలో వైట్ హార్స్ బార్కి ఎదురుగానే అయితే ఉంటుంది ఈ బిర్యానీ దర్బార్ రెస్టారెంట్. మీరు ఇక్కడ తినుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లోపల అంబియన్స్ అండ్ సీటింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా సింపుల్ గా ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ నాకైతే మెనూ కార్డ్ కనిపించింది. ఈ మెనూ కార్డ్ అయితే మొదలు చూడడానికి చాలా అట్రాక్టివ్ కనిపించింది అనమాట. సింగిల్ పేజ్ లో అయితే మనకి ఫోల్డ్ లాగా పెట్టున్నారు. దాంట్లో అయితే మనకి స్టార్టర్స్, చికెన్, ఎగ్, మటన్, వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే నేను వచ్చేసి రాయలసీమ చికెన్ ఫ్రై అని చెప్పి ఒక స్టార్టర్ అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 250 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే నాకైతే కొద్దిగా తక్కువగా అనిపించింది అనమాట. ఇంక అందులో వచ్చేసి పీస్ అయితే మాత్రం ఫుల్ ఆన్ టెండర్నెస్ తో భలే కుక్ అయినింది. అయితే ఉడుకునింది అనమాట. నోట్లో పెట్టుకోగా నాకైతే టేస్ట్ పరంగా ఈ రాయలసీమ చికెన్ ఫ్రై అయితే ఓకే అనిపించింది. టేస్ట్ అయితే బాగునింది. ఇంకా నేనైతే అలా ఇరిపిన చికెన్ ముక్క మీద నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకుని అయితే తిన్నాను. టేస్ట్ అయితే మాత్రం ఈ రాయలసీమ చికెన్ ఫ్రై అయితే బాగునింది. మీరు ఎక్కడికి వెళ్తే ఏ స్టార్టర్ తింటారో కామెంట్ చేయండి. దాని తర్వాత అయితే ఇంకా బిర్యానీస్ లో వచ్చేసి ఫస్ట్ అయితే ఒక సింగిల్ మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసరికి 250 రూపాయలు తీసుకున్నారు. అందులో అయితే మనకి రెండు మటన్ పీసులు వేసారు. అది కూడా ఒకటి బోన్ వేసారు, ఒకటి వచ్చేసి నార్మల్ పీస్ వేసారు అనమాట మెత్తడిది. నాకైతే ఎలా అనిపించింది అంటే వాళ్ళు ఇచ్చిన కాస్ట్ కి ఆ క్వాంటిటీకి అసలు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నేనైతే ఆ మటన్ ముక్కను అలా ఎదుపుకొని రైస్ లో అయితే పెట్టుకుని తిన్నాను. ఇంకా మటన్ బిర్యానీ అయితే నాకు ఎలా అనిపించింది అంటే టేస్ట్ వైజ్ మటన్ ఫ్లేవర్ తో టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది, బానే ఉన్నింది. కానీ ఎందుకో కాస్ట్ విషయంలో మాత్రం నేనైతే సాటిస్ఫై అవ్వలేదు అనమాట. 250 రూపాయలు తీసుకుని మనకైతే రెండు మటన్ పీసులతో ఆ క్వాంటిటీ కూడా జస్ట్ ఒక మనిషికి అయితే యావరేజ్ గా సరిపోద్ది. ఇంకా వాళ్ళు ఇచ్చిన కటాతో అయితే ట్రై చేశాను. ఆ కటాతో తిన్నా కూడా టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే ఒక చికెన్ బిర్యానీ సింగిల్ అయితే తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా క్వాంటిటీ పరంగా చూసుకుంటే జస్ట్ ఒక మనిషికి అయితే యావరేజ్ గా సరిపోద్ది. దాంట్లో అయితే ఇంకా రైస్ తాలూకు టెక్స్చర్ అయితే సాఫ్ట్ గా ఉన్నింది. దాంట్లో అయితే మనకి ఒక గుడ్డు కూడా ఇచ్చారనమాట. చికెన్ పీస్ మాత్రం ఒకే ఒకటి ఇచ్చారు. మేమైతే ముగ్గురు వెళ్ళాం కాబట్టి ఆ చికెన్ పీస్ అయితే షేర్ చేసుకున్నాము. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే చికెన్ బిర్యానీ జస్ట్ ఓకే అనిపించింది. కంపేరింగ్ టు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే ఏమంత అనిపించలేదు అనమాట. కంపేరింగ్ టు మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ఫ్లేవర్ వైజ్ బాగుంది. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే కూడా ఒక మనిషికి అయితే జస్ట్ యావరేజ్ గా సరిపోద్ది. ఇంకా నేనైతే లాస్ట్ లో పెరుగుతూ అయితే కంప్లీట్ చేశాను అనమాట. మొత్తం మీద నా ఎక్స్పీరియన్స్ అయితే జస్ట్ ఓకేలాగా అనిపించింది. అంత సాటిస్ఫాక్షన్ అయితే నేనేం అవ్వలేదు. మీలో ఎంతమంది ఆ రెస్టారెంట్ లో తినుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఉంటా. మరి బాయ్ బాయ్.